హే గాయ్స్, వెల్కమ్ టు ఎవ్రీథింగ్. ఈరోజు నిత్యం పూజ కోసం పువ్వులను వెతుక్కునే పని లేకుండా మన ఇంటి దగ్గరే మూడు మొక్కలనైతే నాటుకోండి. నేను చూపిస్తున్న ఈ మూడు మొక్కలు నాటుకున్నట్లయితే నిత్యం పూజ కోసం పువ్వులని వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదండి. రెగ్యులర్గా పూస్తూనే ఉంటుంది. 365 డేస్ అయితే ఈ పువ్వులు అయితే పూస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను చూపించాను ఆ ఫ్లవర్ని, ఏం ఫ్లవర్ అంటారో నాకు పేరైతే తెలియదు, కానీ అది నిత్యం పూస్తూనే ఉంటుందండి. చూడండి, మా టెర్రస్ పైన అయితే మా సైడ్ ఉండే వాళ్ళందరూ అదే మొక్కనైతే ఎక్కువగా నాటుకున్నారు. ఎక్కువగా ఫ్లవర్స్ అయితే అవుతుంది. సెకండ్ వన్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, సన్నజాజులు అండి. సన్నజాజులు కూడా 365 డేస్ పూస్తూనే ఉంటాయి. సీజన్లో అయితే ఎక్కువ పువ్వులు అయితే పూస్తుంది, దండలు దండలుగా అయితే అవుతుంది అన్నమాట. సమ్మర్లో ఎక్కువగా పూస్తుంది. మిగతా రోజుల్లో సీజన్ లేకపోతే పువ్వులు అనేవి కొంచెం కొంచెం పూస్తుంది, కానీ పూర్తిగా అయితే పూయకుండా అయితే అస్సలు ఉండదు. దేవునికి సువాసన పువ్వులకు కూడా కొంచెం పువ్వులున్నా సరిపోతుంది కదా. కొంచెమైనా సువాసన పువ్వులు ఉంటే దేవునికి ఇష్టంగా మనం పూజ చేసుకోవచ్చు. ఈ పువ్వులను కూడా మనం నిత్యం పూస్తూనే ఉంటుంది, మనం వద్దన్నా పూస్తూనే ఉంటుందండి. ఈ సన్నజాజుల మొక్క కూడా నేను కొంచెం ప్లేస్లోనే కింద అయితే నాటేసుకున్నాను. దీన్ని కూడా కుండీలో ఏ విధంగా నాటుకోవాలో మీకు అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇది చూస్తున్నారు కదా, ఈ సైడ్న అయితే నందివద్నాలు ఉంది. నందివద్నాలు తర్వాత వచ్చేసి సన్నజాజులు ఒకే దగ్గర అయితే నేను నాటుకున్నాను. కింద కొంచెం ప్లేస్లోనే అది కూడా మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, సీజన్ ఇవితే ఇప్పుడు లేదు కనుక ఈ మాత్రం పువ్వులు మొగ్గలు అయితే వచ్చింది. సన్నజాజు మొగ్గలు అయితే ఈ మాత్రం వచ్చింది. సీజన్లో అయితే ఎక్కువ పువ్వులు అయితే పూస్తుందండి. మనం మాలలు కూడా కట్టేసుకొని దేవునికి మాలల్లో కూడా వేసుకోవచ్చు. అష్టోత్తరం కూడా సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. నేనైతే కింద నాటుకున్నాను కాబట్టి ఇది అంతా పైకి అయితే వచ్చేసింది. ఈ విధంగా పై వరకు నేను తీగల్ని తెచ్చేసుకున్నానండి. ఇది పాకుతుంది కాబట్టి మనం ఎటు తిరిపితే అటు అయితే తిరిగిపోతుంది. కనుక మనం ఈ విధంగా చక్కగా అయితే నేను కిందంతా ఖాళీగా ఉంచి పై వరకు అయితే తీసుకొచ్చేసాను. నందివద్నాలు కూడా అదేవిధంగా కిందకైతే అస్సలు పువ్వులు అనేది అందదండి, కింద ఉండదు అస్సలు. పైకి దాన్ని కూడా పై వరకు అయితే తీసుకొచ్చేసాను. మనం టెర్రస్ పైకి ఎక్కితే మా స్టెప్స్కి అయితే అందిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఇక్కడ మీకు నందివద్నాల్లో కూడా రెండు రకాల నందివద్నాలు చూపిస్తానండి. ఒకటి చిన్న నందివద్నాలు, రెండు అది వచ్చేసి పెద్ద నందివద్నాలు. ఇక్కడ చూస్తున్నారు కదా, సన్నజాజుల మొక్కని ఏ విధంగా నేను నాటుకున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చెప్తాను కూడా. ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే మనం సన్నజాజుల మొక్కల్ని ఏ విధంగా నాటుకుంటే బతుకుతుందో కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, పెద్ద నందివద్నాలు, చిన్న నందివద్నాలు ఈ విధంగా ఉంటుందన్నమాట. రెండు ఒకే దగ్గర ఉంది, పెద్ద నందివద్నాలు, చిన్న నందివద్నాలు, నెక్స్ట్ వచ్చేసి సన్నజాజుల మొక్క. ఈ మూడు ఒకే దగ్గర అయితే నాటేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెద్ద నందివద్నాలు ఈ విధంగా ఉంటుంది, చిన్న నందివద్నాలు ఈ విధంగా ఉంటుందండి. ఒక 4-5 పెద్ద నందివద్నాలు పెట్టుకున్నాం అనుకోండి, దేవుడి పటానికి నిండుగా అయితే ఉంటుంది. పువ్వులకి అనేది అస్సలు కొదువు అనేది ఉండదన్నమాట, ఎప్పుడు పూస్తూనే ఉంటుందండి పువ్వులు అనేవి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, మా ఇంటి ముందైతే ఈ మాత్రం కొంచెం ప్లేస్ ఉంది. ఈ ప్లేస్లోనే నేనైతే మూడు మొక్కలను అయితే నాటేసుకున్నాము. సన్నజాజుల చెట్టు అయితే పూర్తిగా పై వరకు అయితే, టెర్రస్ పై వరకు తీసుకువెళ్ళిపోయాము. అదేవిధంగా నందివద్నాలు కూడా చాలా ఎప్పటి నుంచో ఉంది కనుక చాలా పెద్దది అయితే అయిపోయింది. ఈ విధంగా పై వరకు అయితే ఉంటుందన్నమాట. ముందుగా మీకు చూపించాను చూడండి, ఆ ఫ్లవర్స్ అయితే నేను కుండీలోనే నాటుకున్నాను. కుండీలో అయినా సరే విపరీతంగా పూలు అవుతుంది. ఈ నందివద్నాలు, పెద్ద నందివద్నాలు కూడా కుండీలో కూడా నాటుకుంటే ఏ విధంగా బతుకుతుంది, ఎలా పెంచుకోవచ్చు అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. మనం చాలా సింపుల్గా ఈజీగా అయితే సన్నజాజుల మొక్క, తర్వాత వచ్చేసి నందివద్నాలు మొక్క నాటేసుకోవచ్చు, బతికేస్తుంది. కాకపోతే దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. మనం నేను చెప్పినట్టుగా నాటుకున్నట్లయితే తప్పకుండా బతుకుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చూపిస్తున్నాను, ఫ్లవర్స్ అయితే చాలా వరకు తీసేసాము. ఇంకొంచెం కొంచెం అయితే అందవు కదా, అది విడిచిపెట్టేసామన్నమాట. ఈ విధంగా ఉంటుంది. ఈ మూడు మొక్కలను అయితే మనం నాటుకున్నట్లయితే, మనం ఇంటి దగ్గర అయినా సరే కొంచెం ప్లేస్ ఉన్నా సరే నాటుకున్నట్లయితే
నిత్యం పూజ కోసం అయితే వెతుక్కోవాల్సిన అవసరం పూలైతే ఉండదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.